వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్ లో మీ తెలుగు అమ్మాయి. అండ్ దిస్ వ్లాగ్ ఈజ్ అవర్ కార్ పూజ వ్లాగ్ అన్నమాట. మా కొత్త కార్ అయితే తీసేసుకోవడం అయితే తీసేసుకున్నాం, కానీ సో ఆల్రెడీ నేను ఆ బ్లాగ్ లో కూడా చెప్పుకుంటాను, మళ్ళీ చెప్తున్నా. ఆ రోజు ముఖేష్ పేరున మంచిది కాదనమాట ఓపెన్ చేయడానికి, బట్ మళ్ళీ మనం ఇప్పుడు క్యాన్సిల్ చేసుకుంటే వెయిటింగ్ పీరియడ్ చాలా ఎక్కువైపోతుందని చెప్పి ఇంట్లో పెట్టేసినాము. ఆ రోజు తీసుకొని ఇంట్లో పెట్టేయమన్నారు, వాడడానికి అయితే మంచిది కాదని చెప్పేశారనమాట. సో 2 మంత్స్ ఆల్మోస్ట్ వెయిట్ చేసినామా, 1 మంత్ వెయిట్ చేసినాం దీన్ని ఇంట్లో పెట్టుకొని. సో ఒక 1 వీక్ అటు ఇటు సిరమిక్ కోట్కి వాటికి తిరిగింది అనమాట. అసలు దీన్ని అసలు అయితే తీయనే లేదు. ఈ రోజు మళ్ళీ తీసినాం. యాక్చువల్లీ అయితే 2:45 మనకి ముహూర్తం అనమాట. సో అప్పుడైతే మేము మా ఇంటి దగ్గర పార్కింగ్ స్లాట్ లోనే ఓపెన్ చేసాం, బికాస్ 2:45 అరౌండ్ ఆ టైం అప్పుడు టెంపుల్ అయితే ఓపెన్ చేసి ఉండదు, అండ్ టెంపుల్ దగ్గర పండిట్స్ కూడా ఎవరు ఉండరు ఆ టైంలో మనం వెళ్ళడానికి. సో అందుకనే ఇంటి దగ్గరే పార్కింగ్ స్లాట్ లోనే మేమైతే నిమ్మకాయలు మట్టించేసి కొబ్బరికాయని అయితే కొట్టించేసినాము, అంటే ఓపెన్ చేసేసినట్టు ఆల్మోస్ట్ ఒక రౌండ్ అయితే వేసేసినాం అనమాట. ఆ వీడియో కూడా పెడతాను నేను. బొట్టు చూసి అట్లా చేసుకున్నావు నువ్వు ఆవేశంగా, ఏది హ్యాపీ ఫైనల్ గా మనం మన కార్ అయితే ఓపెన్ చేసాము. సో 2:45 కల్లా అంటే ఏమంటారు దాన్ని స్టార్ట్ చేసేయమని చెప్పారు. సో 2:45 అయిపోయింది, కానీ ఈ టైం ఇప్పుడు మన టెంపుల్కి వెళ్తే ఎవ్వరు ఉండరు. సో అందుకనే అరౌండ్ 4:00 కల్లా మళ్ళీ టెంపుల్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒకసారి కారుకి పూజ అయితే చేపిస్తాము. రెడీ బను. సో ఇంకా ఇప్పుడైతే యాక్చువల్లీ మేము ఎర్లీగానే స్టార్ట్ అవుదాం అనుకున్నా, బట్ చాలా లేట్ అయిపోయింది. నా 6:30 ఇప్పుడు మేము బర్త్డే వెళ్తున్నాం. యాక్చువల్లీ ఇక్కడ కొత్త టెంపుల్ కూడా ఓపెన్ చేసినారు, బట్ అంటే ఎప్పుడు మేము తీసుకున్న ప్రతి కార్స్ అక్కడ ఉన్న బర్త్డేలో ఉన్న టెంపుల్లో అనమాట ఓపెన్ చేస్తుంది. సో ఈసారి కూడా అక్కడే చేసేద్దామని చెప్పి అట్లా అనుకొని వెళ్ళిపోతాం. యాక్చువల్లీ నీకు గుర్తుందా, లాస్ట్ ఇయర్ మనం డాజ్ తీసుకున్నప్పుడు మా డాడీ బర్త్డే రోజు తీసుకున్నాం. ఇది మా డాడీ బర్త్డే నెక్స్ట్ డే మేము కార్ని అయితే ఓపెన్ చేయడం స్టార్ట్ జరుగుతుంది. ఏదో మా డాడీకి కార్లకి లింక్ ఉంది, అండ్ నాకు నా బర్త్డేకి కార్స్కి కూడా లింక్ ఉంది. మేబీ ఎప్పుడు నా బర్త్డే టైంలోనే మనం కార్ షోరూమ్కి వెళ్తున్నాం, ఎయిదర్ కార్ బుకింగ్ కోసం అనొచ్చు లేదా అంటే ఏదో ఒకటి అవుతుందన్న. పున్ను అసలు ఫస్ట్ టైం పున్నుకి కంపెనీగా ఎవరు కూర్చున్నారు చూడండి. హే పున్ను, ఓ మై గాడ్, హూ ఇస్ ది స్టైలిష్ స్టార్. అసలు కాళ్ళ పైన కాళ్ళు వేసుకొని పున్ను, హూ ఈస్ సిట్టింగ్ విత్ యూ?
యువర్ ఫ్రెండ్ టెడ్డీ టెడ్డీ గారిని కార్లోకి తీసుకొచ్చేసింది. ఏ పున్ను, వాట్ యు డూయింగ్? యు షూటింగ్? వాట్ యు షూటింగ్? ఐ డిడ్ ది షూట్. వాట్ యు షూటింగ్? అడ కొట్టి బ్లాగర్ అయిపోయా. మమ్మీ మమ్మీ, yes, what doing? పున్ను పున్ను, మమ్మీ షూటింగ్ వీడియో. I'm going to bite you. No. ఎక్కడ తీసుకున్నా? ఎక్కడ తీసుకున్నారా? డాడీ డాడీ సి డాడీ. ఓం ఓం సహస్రః సహస్రః శీర్షః శీర్షః పురుషః పురుషః సహస్రాక్షః సహస్రాక్షః సమూహిం సమూహిం విశ్వతో విశ్వతో వ్రత్వః వ్రత్వః తీహి తీహి దశయోః కల్పయన్ ముఖం కిమశ్యః. అండి పండిత్జీని గుర్తుపెట్టారా? లాస్ట్ ఇయర్ మన డాడ్జ్ ఛార్జర్కి ఇతన్ని కార్ పూజ చేశారు. యాక్చువల్లీ అయితే ముఖేష్కి పండిత్ కొంచెం ఫేవరెట్ అండ్ సెంటీ అనమాట, స్పెషల్లీ ఫర్ దిస్ కార్ పూజెస్. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు తీసుకున్న కార్స్ అంటే మేము రాకముందు అరౌండ్ 3 కార్స్ అలా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు చేంజ్ చేశారంట. అప్పటి నుంచి ఇతనే కార్ పూజ చేస్తున్నారు. అండ్ దట్ టూ లాస్ట్ ఇయర్ అన్ఎక్స్పెక్టెడ్గా మనకు ఛార్జర్కి కూడా ఇతనే వచ్చి పూజ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి కొంచెం సెంటీ అయిపోయినాడు. కార్ పూజ అంటే ఇతనితోనే చేయించాలని. అందుకనే అప్పటికీ మనకి కొత్త టెంపుల్ ఓపెన్ అయినప్పటికీ పాత టెంపుల్కే వచ్చినాం, బట్ అప్పటికి ఓల్డ్ టెంపుల్ ఇంకా క్లోజ్ చేయలేదులేండి. బట్ ఇక్కడే మనకి ఎక్కువ పండిట్స్ కూడా అవైలబుల్ ఉంటారు కంపేర్ విత్ న్యూ టెంపుల్ దగ్గర అయితే. సో పాత టెంపుల్కి వచ్చినాము, ఇంత సెంటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ పండిత్ యొక్క నెంబరు నేమో ఏదో ఒకటి తెలుసుకోవాలి, బట్ ఏమీ లేవంటే బట్ ఆ పండితే కావాలని చెప్పాడు. అండ్ మనకి పాత టెంపుల్ దగ్గర కొంచెం ఏంటంటే పార్కింగ్ కొంచెం కష్టం. సో నేను పార్కింగ్ వెతుకుతాను, అందులోకి వెళ్ళి పండితుని తీసుకురా అని చెప్పాను. నేను లాస్ట్ ఇయర్ అదే ఫస్ట్ టైం చూడడం అతను, అండ్ దట్టు అతను మాస్క్ వేసుకొని ఉన్నారు. నాకు ఎట్లా తెలుస్తుంది అతను ఎవరో ఏంటో అని. బట్ దెర్ ఇస్ నో ఆప్షన్, నేనే వెళ్ళి తీసుకొని రావాలి. సో నేను పున్ను వెళ్ళినాము. మాకైతే అసలు గుర్తు కూడా లేదు సరిగ్గా. సో ఆల్రెడీ వీడియో తీయడం ఒక బెనిఫిట్ అయినట్టు ఉంది మాకు. యూట్యూబ్కి వెళ్ళి జూమ్ చేసుకొని మరి అక్కడ చాలా పండిట్స్ ఉన్నారు. సో ఇతను ఒక పక్క కూర్చొని ఉన్నారనమాట. సో ఇతనా కాదా అని అసలు డౌట్ తోటే అతన్ని తీసుకొని పోయినా. వెళ్ళినంత వరకు డౌటే అనమాట, ఇతనా కాదా లేదంటే ఏంటి, ముఖేష్ డిసప్పాయింట్ అవుతాడేమో. ఎందుకంటే అక్కడ దాకా తీసుకెళ్ళాక అతనితో చేయించమని మనం చెప్పలేము. ఒకవేళ అతను కాదంటే ముఖేష్ సెంటిమెంట్ వల్ల డిసప్పాయింట్ అయిపోతాడు కదా. సో వెళ్ళినంత వరకు టెన్షన్తోనే పోయినా, బట్ లక్కీగా అతనే అనమాట. హీ వాజ్ సో హ్యాపీ ఆ పండిత్ని తీసుకొచ్చినందుకు. అండ్ పండిత్ గారు కూడా మమ్మల్ని బాగా గుర్తుపట్టారు అసలు. అంటే నాకంటే ఎక్కువ ముఖేష్ని గుర్తుపట్టారు అనమాట, నాకు ఏం గుర్తుపట్టలేదు. పరం పరం ప్రధానం ప్రధానం పురుషం పురుషం తథాన్యే తథాన్యే విశ్వోద్యతే విశ్వోద్యతే కారణం కారణం నీశ్వరం నీశ్వరం వాహ వాహ తస్మై తస్మై నమో నర్వరి అహం దీయతి నాట్ టచ్ కరే సెట్ ఇన్ ప్రికెట్ సెట్ 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 హరి ఓం నాభ్యాస దంతరిక్షం శిశుడు దో సమర్వతత పదభ్యాస ప్రతి శాస్త్రం కాదా దీ కాకల్పేన సప్త శాసన పురి సప్త సమిదక్తః యహు భగవాన్ బుక్కు వేసి యొక్క రోల్స్ రోయల్ కియావ్ మన కారు 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 ఓపెనింగ్ ది కనిపించాడు. నౌ వి ఆర్ గోయింగ్ టు టెంపుల్. డాడీ పున్న టెంపుల్. వెల్ డాడీ ఏదో మంచి హుషారున్నాడు అసలు. ఈ ముక్కు మీద ఏంట్రా రాస్తారు ఎప్పుడు? నువ్వు అబ్జర్వ్ చేసి ఉంటే లాస్ట్ టైం కంటే ఇయర్ పూజ ఇంకా ఎక్కువ టైం చేశారు. అదే పంతులు గారు ఆల్మోస్ట్ ఎన్ని కార్స్ చేశారా మీకు? 5 కార్సా? ఇంతో 5 కార్స్. ఇక్కడికి అందని అటువైపు నుంచి వచ్చినా. యాక్చువల్లీ అక్కడ చాలా మంది పంతులు కూర్చుని ఉన్నారనమాట. సో నువ్వు అతనే తెమ్మన్నావు కదా, నాకు గుర్తు కూడా సరిగా లేదు. ఒక గ్లాసెస్ మాస్క్ వేసుకుని ఉన్నారు ఆ టైంలో.
అయితే నేను అతనే అనుకుని నేను వచ్చేటప్పుడు మో చంపేస్తాడు ఇతను కాకపోతే అని భయపడుతూ వచ్చిండే. బట్ అతనే ఫైనల్లీ చెప్పలే చెప్పలేదు. నేను అసలు ఏమీ అనలేదు, జస్ట్ కార్ పూజ అని చెప్పే అంతే. నీ పేరు నిన్ను చూడగానే గుర్తుపట్టారా, పిలిచారా? ఏమో నేను వినలే. ఏ లాస్ట్ టైం మనం ఇట్లానే వచ్చాం, ఇదేనా? రివర్ అటు ఉంది, మేబీ ఇటువైపు అనుకుంటాలి. I don't want it. Nice. Drink this. It's nice. It's a mango. Mango? Yeah. My dad, ఎంత వేడిగా ఉందో తెలుసా? అసలు ఎట్లా పోయినా మెట్లా వస్తున్నాము. It's too hot. You know it's too hot, right? It's too hot. It's too cold and outside it's too hot. You're going to home? Yes. You want to go home? Yes. You don't want to eat food? I want to eat your pizza. You want to eat food? ఇది ప్రసాదం ఇచ్చారు అక్కడ. నేను యాక్చువల్లీ వీడియో షూట్ చేద్దాం అనుకుండే, కానీ నాకు ఈ ఫ్రాక్ చాలా లాంగ్ అయిపోయింది, అసలు నడుస్తుంటే పడిపోతున్నాను నేను, అందుకని ఇంకా. ఇచ్చాడా? 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 అంటిస్తున్నారే. అంటిస్తున్నారా? మరి రెండు తీసుకోవచ్చు కదా. సరిపోయిందిరా బాబు ఇప్పుడు కొత్త గారు కాదు కాని మా ఆయన చించిన్ చాలు చించుడు కార్యక్రమం చెప్పారు. పని తినని పోయి ఇంటికి వెళ్ళిపోతుంది చాలా.